మేజర్ గా బాపట్ల గురించి మాట్లాడాలంటే నేను బాపట్ల న్యూస్ వాస్తే అండి. బాపట్ల మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి డ్రైన్స్ అండి. డ్రైన్స్ అసలు వర్క్ అవట్లేదు బాపట్లలో, ఉన్నాయి కానీ అవి పనిచేయట్లేదు. అండ్ మున్సిపాలిటీ సిబ్బంది సరిగ్గా వర్కింగ్ లేదు. ఇక నెక్స్ట్ మన స్టేట్ కు వచ్చేసరికి మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి, ఇంతకుముందు మనం చాలా గవర్నమెంట్ చూసాం, నాకు తెలిసి అయితే ఎన్టీఆర్ గవర్నమెంట్, ఎన్టీఆర్ గారి గవర్నమెంట్, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, దాని తర్వాత వైశ్వరాజశేఖర రెడ్డి గవర్నమెంట్, వీళ్ళంతా ఒక పర్టికులర్ పాలసీతో ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు మెయిన్ ఎస్పెషల్ వచ్చేసరికి స్వర్ణాంధ్రప్రదేశ్ ఉండేవాడు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చేసరికి హరితాంధ్రప్రదేశ్ అని ఉన్నారు. ఇప్పుడు అంతా సంక్షేమ పథకాల ప్రదేశం అయిపోయింది మనంతా. ఇది వరస్ట్ అండి. చదువుకున్న వాళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే వాడెంత తిన్నాడు, వీడెంత తిన్నాడు, అయితే ఏంది అయితే ఏంది ఇలాంటివి మాట్లాడుకుంటున్నారు తప్ప ఎవడు ఎంత డెవలప్ చేశారు, దానివల్ల మన పిల్లలకి మన ఫ్యూచర్ తరాలకి మనకి ఎంత బెనిఫిట్ పొందుతున్నాం ఎవరికి తెలియదు. దీనివల్ల చాలా లాస్ అండి సంక్షేమ పథకాల వల్ల. ఆ టైంలో మనం తృప్తి పొందడం తప్ప తర్వాత మనకి చాలా లాస్ జరుగుతుంది. ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉంది. ఈ రోజు 100 రూపాయల కష్టం తర్వాత 1000 రూపాయలకి ఈక్వల్ అవుతుంది. ఒక 10 సంవత్సరాలు ఇలాగే ఉంటాయి. దిస్ ఇస్ ద ప్రాబ్లం మెయిన్ వచ్చేసరికి.